హైకోర్టులో ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తగిలినా సరే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ శాసనసభ్యుల వరకు ఎవ్వరూ కూడా సిగ్గు ఎగ్గు అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏ విషయంలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ అంటే లెక్క లేకుండా కోర్టులంటే లెక్కలేనితనంతో చట్టం అంటే గౌరవం లేకుండా విలువలు లేకుండా చివరాఖరికి కోర్టుల్ని న్యాయమూర్తుల్ని కూడా తన పార్టీ వాళ్ళు దూషించేలా చేయడం మనందరం చూశాం. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేసు విషయంలో చూస్తే అక్రమ మైనింగ్ జరుగుతోందని చెప్పి కృష్ణా జిల్లా ఎడ్లంక అదేవిధంగా అవనిగడ్డ మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. కోస్టల్ గ్రీన్ జోన్ నుంచి అక్కడ ఏదైతే మైనింగ్ జరపకూడదని చెప్పి ఆదేశాలు ఉన్నాయో దాన్ని అతిక్రమించి మరీ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది అని చెప్పి దాని మీద న్యాయవాది జడశ్రవణ్ కుమార్ గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు అధికారులను ఆదేశించి దాని మీద విచారణ చేసి దానికి సంబంధించినటువంటి నివేదికని అందజేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు వీళ్ళకి కోర్టులంటే లెక్కలేనితనం అనేది అర్థం కావట్లే. అంటే వీళ్ళ చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకోమని లైసెన్స్ ఇచ్చినట్ట, మీకు కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండమని, అంటే ప్రజల యొక్క ఆస్తులు ప్రభుత్వం యొక్క ఆస్తులు కాపాడమని మీ చేతిలో పెట్టారు, పరిపాలన చక్కగా చేయమని మీ చేతిలో పెట్టారు, మీకు 151 స్థానాలు ఇచ్చారంటే దాని అర్థం మరింత బాగా పరిపాలించమని, అంతేగాని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోమని చెప్పి మీకు నచ్చిన విధంగా చట్టాలు మార్చేసుకోమని, మీరు చట్టాలను న్యాయాలను మీరు పట్టించుకోకర్లేదు అనేటువంటి తీర్పు కాదు ప్రజా తీర్పు మీకు ఇచ్చింది. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మీరు అధికారంలో ఉంటారు, అది మర్చిపోయి అధికార పార్టీ వాళ్ళు అడ్డగోలు పనులు చేయడం, దానికి అధికారులు బానిసత్వం చేయడం, అయినా వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారండి? దాని మీద మైనింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికక్కడ కొండల్ని అది అడవులను కూడా తవ్వేసేటువంటి కార్యక్రమం వైసీపీ చేస్తూ ఉంటే వాళ్ళ అధికారానికి భయపడి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుకు కకృతపడి వాళ్ళకి విడిగం చేస్తే రేపొద్దున కోర్టుల నుంచో రాబోయే ప్రభుత్వాల నుంచో ఎదుర్కోవాల్సినటువంటి శిక్షలు ఎవరు ఎదుర్కోవాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి పోయి హాయిగా లోటస్ పౌండ్లోనో బెంగళూరు ప్యాలెన్స్లోనో లేకపోతే లండన్లోనో ఉంటాడు? ఆ రోజు కోర్టుల్లో ఎదురు దెబ్బలు తినాల్సింది, కోర్టుల్లో వేసేటువంటి శిక్షణలు కానీ లేదంటే రాబోయే ప్రభుత్వం చేసేటువంటి విచారణలో కానీ బాధ్యులు అవ్వాల్సింది, ఇవాళ దీనికి సహకరించినటువంటి అధికారులే అనేది ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అరే ఎందుకు న్యాయ వ్యవస్థ అంటే ఎంత లెక్కలేనితనం? పదే పదే దాదాపు 3 సంవత్సరాల్లో 200కి పైగా అంశాల్లో కోర్టు నుంచి ప్రభుత్వం ఎదురు దెబ్బలు తిందంటే దానికి అర్థం కోర్టు వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుందని కాదు, వీళ్ళు చట్ట వ్యతిరేక న్యాయ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి చట్టాన్ని గౌరవించకుండా న్యాయాన్ని గౌరవించకుండా రూల్స్ పాటించకుండా చేస్తున్నారు కాబట్టి కోర్టుల్లో వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టడానికి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఏకంగా కోర్టులకి కులాలని పార్టీలని అంటగట్టినటువంటి దౌర్భాగ్యం మనం చూసాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడవుతుంటే గర్వించాల్సింది పోయి అతని మీద కూడా నిందలేసినటువంటి దౌర్భాగ్యం మనం చూసాం. ఇవాళ విశాఖపట్నంలో ఏం జరుగుతోంది? రిషికొండను ఏ విధంగా తవ్వేసి బోడిగుండు చేశారో మనందరం చూశాం. ఇవాళ ఉత్తరాంధ్ర ఒక ముసలితాత కప్పచెపితే అతను ఏం చేశాడండి? ఉత్తరాంధ్రను మొత్తాన్ని దోచుకొని అక్కడ బోడిగుండు మిగిలే విధంగా చేశాడు. అయ్యా విశాఖపట్నానికి మీరు ఒక రాజధాని తీసుకొస్తామని చెప్పారే, రాజధాని తీసుకురావడం అంటే విశాఖపట్నంలో భూదందాలు చేయడం, విశాఖపట్నంలో అడ్డగోలుగా అవినీతి కార్యక్రమాలు చేయడం, అక్కడ సామాన్యులు బతకలేని విధంగా చేయడం, మీ దోపిడీకి దాన్ని ఒక అడ్డాగా తయారు చేసుకోవడమేనా రాజధాని అంటే? మాకు అర్థం కావట్లా. రాజధాని అంటే మాకు తెలిసేదో డెవలప్ చేయడం, కొత్తగా ఉద్యోగాలు తీసుకురావడం. కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా పారిపోయే విధంగా దౌర్భాగ్యంగా పరిపాలన చేసింది మీరు కాదా అనేది ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి సమాధానం చెప్పగలరా? ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఈ రకంగా భూమిని కూడా దోచుకునే విధంగా భూమాత మీద వచ్చేటువంటి ఆదాయం మీద కూడా వీళ్ళు దోపిడీకి పాల్పడుతూ వీళ్ళు భవిష్యత్ తర్వాత యొక్క భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తూ ఉంటే కనీసం ఎందుకు ఈ అధికారులు వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ చెప్పింది కాబట్టి మీరు వాళ్ళకి సహకరిస్తారు. సిగ్గుగా అనిపించట్లేదా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా? భావి తరాలకు అందించాల్సినటువంటి సంపదని ఇవాళ వైసీపీ ఊరకుక్కలు దోచుకుపోతూ ఉంటే అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండద్దా? కోర్టులు చెప్పేదాకా మీరు ఏమైనా మొద్దు నిద్రపోతూ ఉన్నారా? ఎవరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే తప్ప మీకు స్పందించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఉండదు.
జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే, తన మంత్రులు ఏం చెప్తే, తన శాసనసభ్యులు ఏం చెప్తే, చివరాఖరికి సర్పంచ్, వార్డు మెంబరు, చివరికి వాలంటీర్ చెప్పినట్టు కూడా అధికారులు చేసుకుంటూ పోవడమే తప్ప కనీసం ఇది తప్పు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ తప్పుడు పనులకి ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు అధికారులు కూడా శిక్షించబడతారు.